హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు పిఎఫ్ బ్యాలెన్స్ని చెక్ చేసుకుంటానికి రెండు యాప్స్ని అయితే పరిచయం చేయబోతున్నాను. సో ఈ యాప్స్ ద్వారా ఏంటంటే మన పిఎఫ్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ని చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ రెండు యాప్స్ మీకు పరిచయం చేస్తాను ఈరోజు. సో మీరు డిస్ప్లే మీద చూడవచ్చు యూఎన్ ఈపీఎఫ్ ఈపీఎఫ్ బ్యాలెన్స్. సో ఈ యాప్స్ మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. నేనైతే ఈ యాప్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ రెండు యాప్స్ని ఓపెన్ చేసి ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎన్ ఈపీఎఫ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినట్లయితే ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ నుంచి మనం బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు, అలాగే పాస్బుక్ని చూసుకోవచ్చు, క్లెయిమ్ స్టేటస్ని చూసుకోవచ్చు, అండ్ మనం ఇక్కడ లాగిన్ అవ్వచ్చు మన అకౌంట్లో, అండ్ మన ఆధార్ కార్డ్ని లింక్ చేయొచ్చు, అండ్ అంతేకాకుండా మన క్లెయిమ్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ నుంచి మనం మన పిఎఫ్ యొక్క బ్యాలెన్స్ని చాలా సింపుల్గా చూసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ నుంచి మిస్ కాల్ ద్వారా మన పిఎఫ్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు, అండ్ మెసేజ్ని సెండ్ చేసి మనం పిఎఫ్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు, అలాగే మన అకౌంట్లోకి లాగిన్ అయ్యి కూడా మన పిఎఫ్ బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాలెన్స్ చెక్ మీద ట్యాప్ చేద్దాము. ట్యాప్ చేసినట్లయితే మీరు చూడవచ్చు ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి, ఆన్లైన్ బ్యాలెన్స్ చెక్, అలాగే ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ చెక్, అలాగే కాల్ బ్యాలెన్స్ చెక్. ఓకే, ఆన్లైన్ బ్యాలెన్స్ చెక్ని ట్యాప్ చేసినట్లయితే మనల్ని ఇలా పిఎఫ్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనం లాగిన్ అయ్యి మన యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ని అయితే తెలుసుకోవచ్చు. అదే మనం ఇక్కడ ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ చెక్ని ట్యాప్ చేసినట్లయితే, సో మనమైతే ఇక్కడ మెసేజ్ని టైప్ చేయకుండా, అంతేకాకుండా రిసిపెంట్ని కూడా మనము యాడ్ చేయకుండా చాలా సింపుల్గా ఇక్కడ మన మెసేజ్ని సెండ్ చేయొచ్చు. సింపుల్గా ఇక్కడ సెంటర్ బటన్ ట్యాప్ చేయగానే సో ఆటోమేటిక్గా మెసేజ్ అయితే సెండ్ అయిపోతుంది. సో దీని ద్వారా మనకి మన మొబైల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఓకే, సో ఆ మెసేజ్ ద్వారా మన పిఎఫ్ అకౌంట్లో ఎంత ఉందో బ్యాలెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకే, అండ్ అంతేకాకుండా నెక్స్ట్ మనం కాల్ బ్యాలెన్స్ చెక్ని ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కాల్ అయితే సెండ్ అయిపోతుంది ఈ విధంగా. సో దానికి అదే కాల్ సెంట్ అయిపోయి అండ్ అదే కట్ అయిపోతుంది, కట్ అయిపోయి మనకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో వచ్చిన మెసేజ్లో మన అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉందనేది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం మన పిఎఫ్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ని చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు, అండ్ పాస్బుక్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మనం పాస్బుక్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ మన క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే బటన్ని ట్యాప్ చేసినట్లయితే మనకి మన పాస్బుక్ని చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఎట్లా చెక్ చేసుకోవచ్చు, అండ్ అంతేకాకుండా ఇక్కడ మనము ఆధార్ కార్డుని లింక్ చేయొచ్చు మన అకౌంట్కి. ఓకే, సో ఈ యాప్ ద్వారా మనం ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని పొందొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ యాప్ వచ్చేసరికి ఈపీఎఫ్ బ్యాలెన్స్. సో దాన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేశాను. ఓకే, ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి యూఎన్ ప్రొఫైల్, అలాగే చెక్ పాస్బుక్, ఎస్ఎంఎస్, కాల్, అలాగే క్లెయిమ్ స్టేటస్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ యూఎన్ స్టేటస్ చూసుకోవచ్చు, అలాగే యాక్టివ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే మనం ఇక్కడ ఇంతకుముందు యాప్లో ఏదైతే చేసామో అవన్నీ ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట. ఓకే, ఎస్ఎంఎస్ని ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా అడుగుతుంది, అండ్ గో టు ఎస్ఎంఎస్ దగ్గర ట్యాప్ చేసినట్లయితే సో ఆటోమేటిక్గా ఈ విధంగా మనకి మెసేజ్ టైప్ అయిపోవడం జరుగుతుంది అనమాట. జస్ట్ మనం సెండ్ చేసినట్లయితే మనకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది, అండ్ అందులో మన పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట, అలాగే కాల్ కూడా. ఓకే, సో కాల్ని ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం కాల్ చేసి మనం ఈజీగా మన పిఎఫ్ బ్యాలెన్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మన ఎస్ఎంఎస్ సంబంధించి అలా కాల్ సంబంధించి నెంబర్లు ఏమైనా అప్డేట్ అయితే సో మనకి ఈజీగా ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, మనం దాని గురించి స్పెసిఫిక్గా ఫైండ్ చేయవలసి లేదు, మనకి చాలా సింపుల్గా ఇక్కడ నుంచి తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మన అకౌంట్ యొక్క బ్యాలెన్స్ అయితే చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఓకేనా, సో ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, సో మీరు ట్రై చేయండి. ఈ రెండు యాప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. బట్ ఏంటంటే మీ పిఎఫ్ అకౌంట్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ నెంబర్ నుంచి ట్రై చేయండి. ఓకే, వేరే నెంబర్ నుంచి ట్రై చేస్తే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. మీరు పిఎఫ్ అకౌంట్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ నుంచి ట్రై చేయండి. ఓకే, సో ఈ వీడియో పైన ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ బాక్స్ ఉంది, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ బటన్ ఉంటే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.